ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి కాకపోతే ఈ నామినేటెడ్ కార్పొరేటర్లు అట్లాగే ఎమ్మెల్యేలకి ఎం ఎంపీలకి కూడా ఉండేటువంటి ఓటు హక్కు ఏదైతే ఉంటుందో వాళ్ళందరి ద్వారా బీజేపీ గెలుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండటం ఒక ఎత్తే అయితే అయినా చాలదని చెప్పి కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళను కూడా ట్రై చేస్తున్నారంటే అవునన్నటువంటి సంకేతాలు ఇటు ఆపిస్తోంది అసలు ఆపే మా వాళ్ళని లాగేయడానికి ప్రయత్నిస్తుందని బీజేపీ అంటుంది తాజాగా చూస్తే తమ పార్టీ తరపున గెలిచిన కౌన్సిలర్లను కొనుగోలు చేసి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆపారోపించింది ఆరోపించింది దీనికి కానీ కమల్నాథులు వంద కోట్లతో సిద్ధంగా ఉన్నారని చెప్పింది ముఖ్యంగా మేయర్ ఎన్నికలు క్రాస్ ఓటింగ్ చేయాలని ఆప్ కౌన్సిలర్ల మీద ఒత్తిడి చేస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఒక్కొక్కరికి యాభై లక్షల ఇవ్వ ఇవ్వదూపారని సంచలన ఆరోపణలు చేసింది ఆప్ కౌన్సిలర్ డాక్టర్ రోణక్షి శర్మ అరుణ్ స నవారియో జ్యోతిరాణి సహా రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు బీజేపీకి సిగ్గులేదు మాకంటే ముప్పై సీట్లు తక్కువ వచ్చిన మేయర్ సీట్ తనదైన ప్రచారం చేసుకుంటుందంటూ సంజయ్ సింగ్ విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదేష్ కుమార్ గుప్తా మా నేత రొనాక్షి శర్మకు ఫోన్ చేసి వంద కోట్లు కేటాయించాం పది మంది కౌన్సిలర్లకు ఇస్తాం మేయర్ ఎన్నికలకు క్రాస్ ఓటింగ్ చేయండి అని చెప్పారు కొందరు బెదిరించారని చెప్పుకొచ్చారు కాగా తమ కౌన్సిలర్లే ఆప్ ప్రలోభాలకు చేస్తుందని బీజేపీ నేత షహబాబ్ పూనావాలా ఆరోపించారు ఆప్ ఆపరేషన్ జాదుకు తెరదీశారంటూ దుయ్యబట్టారు ఆప్లో చేరి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడును ఇద్దరు కౌన్సిలర్లను తీసుకుంది ఆప్ చివరికి వాళ్ళు మళ్ళీ రివర్స్ అయ్యారు దాన్ని కవర్ చేసుకోవడం కంటే ఆప్ ఫిరాయింపులు ప్రోత్సహించి అది పబ్లిక్కి తెలిసిపోతుంది అనగానే మధ్యాహ్నానికల్లా వాళ్ళు అవతలకు వెళ్ళిపోయారు కాంగ్రెస్ వాళ్ళు ఆ విషయంలో తాము బలహీనపడతామనుకోగానే ఇటు బీజేపీ మీదకి విరుచుకుపడుతోంది ఆ పక్కన